జగన్కు ఈ తలనొప్పులేంటి? విశాఖ జిల్లాలో ఈ ఎన్నికల్లో బాగా పుంజుకున్న వైసీపీకి అసమ్మతి మరోవైపు భయపెడుతోంది. మొత్తం 15 అసెంబ్లీ సీట్లలో 1/2 పైగా అసమ్మతి నేతల సహాయ నిరాకరణ వైసీపీకి తలనొప్పిగా మారింది. 1-2 చోట్ల హైకమాండ్ సర్ది చెప్పి దారికి తెచ్చినా మిగిలిన చోట్ల మాత్రం మాట వినడం లేదు. ఇక ఏజెన్సీలో అయితే ఏకంగా నామినేషన్లు కూడా వేసి రెబల్స్గా పోటీలు ఉన్నారు. దీంతో గెలుపు అవకాశాలు ఉన్న చోట ఓటమి పాలు అవుతామేమోనని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు. విశాఖ అర్బన్ జిల్లాలో చూసుకుంటే విశాఖ సౌత్లో రాత్రికి రాత్రి పార్టీ మారిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్కి అసమ్మతి నేతల బెడద ఎక్కువగా ఉంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కోలా గురువులు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇప్పుడు ద్రోణంరాజుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మత్స్యకార వర్గానికి చెందిన గురువులు కనుక మౌనం దాలిస్తే ఆ వర్గం ఓట్లు పోతాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక నిన్నటి వరకు అక్కడ ప్రచారం చేపట్టి తనకే టికెట్ అని భావించిన డాక్టర్ రమణమూర్తి కూడా ఇప్పుడు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇక విశాఖ తూర్పు సీట్లో భీమిల నుంచి వచ్చిన అక్రమాని విజయ నిర్మలకు టికెట్ ఇవ్వడంతో అక్కడ గతసారి పోటీ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ ఇప్పుడు ఏమాత్రం సహకరించడం లేదు. దాంతో ఆమెది ఒంటరి పోరాటం అవుతోంది. అసలే అక్కడ బలమైన నాయకునిగా టీడీపీ సిట్టింగ్ వెలగపూడి ఉన్నారు. ఇక యలమంచిలలో చూసుకుంటే అక్కడ కనబాబురాజుకి టికెట్ ఇవ్వడం వల్ల మాజీ ఇన్ఛార్జీలు ఇద్దరు అలిగి అల్లరి చేసి చివరికి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. దాంతో కనబాబురాజు ఇరకాటంలో పడ్డారు. గతంలో ఆయన గెలుపు సులువు అనుకుంటే ఇప్పుడు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. నర్సీపట్నంలో కూడా పాదయాత్ర వేళ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కీలక నాయకుడు ఎర్రాపాత్రుడు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాల పాప టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఏజెన్సీలో చూసుకుంటే అక్కడ అరకు పాడేరులలో టికెట్లు ఆశించి భంగపడిన ద్వర విశ్వేశ్వరరాజు రెబల్స్గా బరిలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీకి సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాలి.